హాయ్ ఫ్రెండ్, అందరు ఎలా ఉన్నారు? అందరు మంచి ఉన్నారా? అయితే మేము ఇక్కడ మేము మా పెరట్లో కొన్ని కరబూజ చెట్లు వేసినాం. అయితే వానకాలం వేసినాం, మొత్తం గీ సైజు ఉన్నాయి ఇక. అయితే అంగట్లో కొనుక్కొచ్చినాం, అంగట్లో కొనుక్కొని కోసుకొని తిన్న ఎత్తులు ఉంటే మేము వర్షానికి వేసినాం. మొత్తం ఈ టైపులు ఉన్నాయి కరబూజ. ఈ మామూడైతే తెంపుదాం తెంపుదాం అని ఎడతాడు, కానీ కొంచెం ఒక 15 రోజులు అయితే ఎర్ర పడతాయి. ఏదైనా మస్తు మొత్తం కిలా అర్ధ కిలా ఆ సైజు ఉన్నాయి. చిన్న పెద్దలు సుత పడుతున్నాయి. మొన్న వర్షానికి బాగానే పిందలు ఉన్నాయి, కానీ అన్నీ నీళ్ళు ఇచ్చి పోయినాయి. చిక్కుడు చెట్లు, బొబ్బరి చెట్లు వేసినాం, చిన్న బొబ్బరి అది ఇంకా కాస్తలేదు. కాకర చెట్లు పుల్లు వేసినాం, కానీ దానికి అగిదాలుగా విత్తనం వేరే అయ్యి మొత్తం ముడత వచ్చింది. ఇప్పుడే చిన్న చిన్న పిందలు పడుతున్నాయి. ఈ ఆనగ చెట్టు ఈ నెల పెట్టి దీనికి అగ్గిదారుగా ఇది ఇంకా పూతే పూతలేదు. కాకర చెట్లు అయితే మొత్తం ముడతకు వచ్చినాయి, ఇప్పుడే చిన్న చిన్న పిందెలు పడుతుంది. ఇక ఒకటి ఆనగ చెట్టు అయితే పూతకు వచ్చింది, చూడాలి. ఇక ఇచ్చుత కరబూజ చెట్టే ఫ్రెండ్స్, దీనికైతే పిందెలు పడలేదు. ఇప్పుడే కాకర పిందెలు పడుతుంది. అంతేకాకుండా మిరప నారు సుదాలికినాం, కానీ ఈ వానలకు మొత్తం ముడి తెచ్చింది. ఇది ఎర్ర పట్టకుచ్చుల ఒక్కొక్కటి ముద్దలు ముద్దలు పెరకడంతుంటుంది. ఇవైతే బొబ్బరి చెట్లు, అలసంద చెట్లు, ఇది మా నిమ్మ చెట్టు, కంది చెట్లు వేసినాం కొని. ఇదైతే మా జామ చెట్టు, మొత్తం బాగా పిందాలు పడ్డాయి. ఇప్పుడే ఒక 1 నెల రోజులు అయితే తినచ్చు. ఒక కాకరకాయ పడ్డది, కానీ మొత్తం పుచ్చే ఉన్నది. ఇక ఇట్లా పుచ్చొస్తున్నాయి, ఎన్ని మందులు పోయినా ఫలితం ఉండలేదు. వేరే చెట్టు సుత పడ్డది, కానీ అన్ని వానలకు మొత్తం మురిగిపోతుంది. ఈ మొత్తం కాకర చెట్లు పెట్టినాం, ఇది ఈ లైను ఈ లైను, కానీ మొత్తం ముడత వచ్చింది. ఎన్ని మందులు కొట్టినా కానీ ఫలితం లేకుండా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎట్లున్నదో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.